ಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ ದ್ವಾರಂ దేవునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజున మనము ధ్యానించబోతున్నటువంటి అంశభాగము పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎట్లా ఉంటారు. దేవునికి స్తోత్రం. చాలామంది చూస్తున్నాము పరిశుద్ధాత్మ పొందుకున్న వారు భాషల్లో మాట్లాడటము, చప్పట్లు కొట్టేయటము, ఓకే ఊగిపోతాము, ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ చాలామంది ఉన్నారు. వారిలో పరిశుద్ధాత్మ ఉన్నది, వారిలో దేవుడి ఆత్మ ఉన్నది, వారు ఆత్మ పొందుకున్నారు అని కొంతమంది చాలామంది అనుకుంటారు. అసలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎట్లా ఉంటారు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారు ఎలా ఉంటారు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న సేవకులు ఎలా ఉంటారు, పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తున్న సేవకులు ఎలా ఉంటారు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన విశ్వాసులు ఎలా ఉంటారు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన సంఘము ఎలా ఉంటుందన్నది రోజున మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా. చాలామంది కొన్ని ఆత్మలు, మోసపరిచే ఆత్మలు వారిని పట్టి పీడిస్తూ భ్రష్టత్వంలో తీసుకుని వెళ్ళిపోతున్నాయి. అయ్యో అబ్బాయి చాలా మంచివాడండి, పరిశుద్ధాత్మతో ఉండేవాడండి, ప్రవచనాలు చెప్పేవాడండి, బాగానే ఉండేవాడండి, సువార్త విషయాల్లో అన్ని విషయాలు బాగానే ఉండేవాడండి, ఉన్నట్టుగా ఉండి ఏమైందో తెలీదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, లోకానుసారంగా మాట్లాడుతున్నాడు, లోకంలో పడిపోయాడు, ప్రేమ వ్యవహారంలో పడిపోయాడు, తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటము, తన ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాము, మందిరానికి మొదట బాగానే వచ్చేవాడు, ఇప్పుడు మందిరానికి రాకపోవటం, మందిరాన్ని అశ్రద్ధ నిర్లక్ష్యం చేయటం అని రకరకాలుగా చెప్పేవారు అనేకులు. అయితే ఈ రోజున మనకి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎట్లా ఉంటారు అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ కలిగిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను బట్టి ఈ రోజున నీవు వారిలో పరిశుద్ధాత్మ శక్తి వారు పొందుకున్నారని గమనించేవారుగా ఉండాలి. అన్ని ఆత్మలు మనం నమ్మేవారుగా ఉండకూడదు, ఎందుకంటే అంచి దినాలలో అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏవి మోసకరమైన ఆత్మలో, ఏవి మనకి మేలు చేసే ఆత్మ మనము గ్రహించేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిదిగా పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఎట్లా ఉంటారని మనం చూసినట్లయితే, ఒకటి, ప్రేమ కలిగి వారు జీవించేవారుగా ఉన్నారు. వారి కుటుంబంలో ప్రేమ కలిగి జీవించేవారుగా ఉన్నారు. భార్య పట్ల భర్త ప్రేమ కలిగి, భర్త పట్ల భార్య ప్రేమ కలిగి, ఆ సంఘము పట్ల ప్రేమ కలిగి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ, దేవుని యొక్క భారము కలిగి, బాధ్యత కలిగి, ప్రేమ కలిగి నడుచుకునేవారుగా ఉన్నారు. రోమపత్రిక 5:5 6 దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు నీకు పరిశుద్ధాత్మ కనుక అనుగ్రహించినట్లయితే, ఒకటి, నీవు దేవుడి ప్రేమ కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ప్రేమ అంట మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ఎలాంటి ప్రేమ? ప్రభువైన యేసు క్రీస్తు వారిని సిలువకి అప్పచెప్పుతున్నప్పుడు, శిష్యులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా మరలా
శిష్యుల్ని కలిసి వారిని ప్రోత్సహించి వారిని బలపరిచి వారి కష్టాల్లో నిరుత్సాహాల్లో నిరాశలో ఉన్నవారిని ప్రోత్సాహపరిచి మరలా లేవనెత్తి పరిచర్యలో బలముగా వాడుకోవడానికి కృప చూపించిన దేవుని ప్రేమ. ఒకటి, పరిశుద్ధాత్మ కలిగిన వారు ప్రేమ కలిగి జీవిస్తారు. నీకు హాని కలిగించేవారు, నీకు బాధ కలిగించేవారు. కొలసి రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. దేవుని నామానికి మహిమ కలును గాక, హల్లెలూయా. అంతేకాకుండా 5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామర్తులను, దురాశను, విగ్రహాదనను, ధనాపేక్షను చంపివేయాలి. హల్లెలూయా. దురాశ, వ్యభిచారము, ఈ ప్రేమ లేని వారు ఎదుటి వారి మీద దోచుకోవాలనేటువంటి ఆశ, ఇంకా సంపాదించుకోవాలని ఎదుటివారిని బాధపెట్టి మోసపెట్టి మోసం చేసి ఏదో వారు సంపాదించుకోవాలని, ఏదో వారు దోచుకోవాలని. ప్రేమ ఉన్నవారైతే అలా చేయకుండా ఎలా ఉంటారంటే వాళ్ళు ఎదుటివారిని సంతోషపెట్టేవారిగా ఉంటారు. దేవుడి ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతున్నప్పుడు నీలో పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడతావు. 3:12 కూడా చూద్దాము. అదే కొలసి రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలగా మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు. ఎవడైనా నీకు హాని చేసినట్లయితే ఒకరినొకడు సహించుకునేవారిగా ఉండాలంట, వారిని క్షమించేవారిగా ఉండాలంట. వీటన్నిటిపైన పరిపూర్ణత అనుసంబంధమైన ప్రేమ ధరించుకుని అంటున్నాడు. అలాంటి ప్రేమ ఎవరిలో ఉన్నదో వారు మందిరానికి వచ్చినట్లయితే చప్పట్లు కొట్టకపోయినా, గెంతకపోయినా, ఎగరపోయినా, భాషలు మాట్లాడకపోయినా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉన్నది అన్నకి ఒక గుర్తు ఏంటని మనం చూసినట్లయితే ప్రేమ కలిగి నువ్వు జీవిస్తావు. మనము ఆదికాండము ఏసేపు జీవితాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఆదికాండము 45:4 అంతటా యేసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యేసేపును నేనే, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఇక్కడ యేసేపు యొక్క అన్నదమ్ములు జీవిస్తున్న ప్రాంతంలో, యేసేపు తండ్రి ఉన్న ప్రాంతంలో, వారి కుటుంబాందరూ జీవిస్తున్న ఆ ప్రాంతంలో ఆ కరువు భయంకరంగా ఉన్నందున, భారంగా ఉన్నందున ఎక్కడో యేసేపు దగ్గర ధాన్యము దొరుకుతుందని చెప్పి యేసేపే తమ్ముళ్ళని తెలియక ఆ ప్రాంతానికి వచ్చి నిలబడినప్పుడు అయ్యా మాకు ధాన్యాన్ని ఇవ్వండి అన్నప్పుడు తమ్ముడైన యేసేపు అన్నల్ని గుర్తుపట్టాడు. వీరిన సొంత అన్నదమ్ములు కదా అని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి అతను ఏం చేస్తున్నాడంటే 42:19-20 మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడి చెరసాల్లో బంధింపబడవలను, మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోడి. ఏసేపు ఎక్కడ కూడా ఆలోచించలా, అయ్యో నా అన్నలు నాకు మోసము చేశారే, నన్ను బాధ పెట్టారే, నన్ను గోతులు పడవేశారే, నేను చెప్పిన దర్శనాన్ని బట్టి, నేను చెప్పిన కళను బట్టి అయ్యో నన్ను హింసించారు, నాకు దుఃఖాన్ని కలగజేశారు, నన్ను చేసాలకు అప్పచెప్పారు, నన్ను అమ్మివేశారే, ఈ రోజున వీరు కరువులలో నా దగ్గరికి వచ్చారు కాబట్టి వీరికి ఏదో ఒక హాని చేయాలి, నేను ఏదో బాధ పెట్టాలి, వీళ్ళు కష్టపెట్టాలని ఏసేపు ఆలోచించలేదు. కానీ అన్నదమ్ముల మీద ఒక ప్రేమ కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఎదుటివారికి మేలు చేసేవారిగా ఉంటారు, ఎదుటివారిని ప్రేమించేవారిగా ఉంటారు. ఈ కీడు చేసినప్పుడు కూడా అన్నదమ్ములు, ఈ బాధ కలిగించినప్పుడు కూడా అన్నదమ్ములు
యేసేపు వారిని క్షమించి ప్రేమించి, అయ్యలారా ఇదిగో మీ కరువు తీరడానికి ఈ ధాన్యమును తీసుకుని మీరు వెళ్ళండి అని వారిని పోషించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడో జరిగినటువంటి ఆ యొక్క అసమాధానం బట్టి, ఎప్పుడో జరిగిన గొడవలను బట్టి, ఎప్పుడో వచ్చిన ఆస్తి తగాదాలను బట్టి, ఎప్పుడో వచ్చినటువంటి ఆ యొక్క వివాహ సంబంధాలు, ఆ యొక్క భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలను బట్టి, ఇంకా నేను వారి దగ్గర ఎందుకు వెళ్ళాలి, అలా మాట్లాడారు, నా గురించి ఇలా చెప్పారు, నా గురించి లేనిపోయిన మాటలు చెప్పారు, ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు, నేను ఇంకా వాళ్ళని ఎందుకు ఏలుకోవాలి, నా అన్నల దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, నా అన్నలకి నేను ఎందుకు ఇవ్వాలి ఇది అని ఒకవేళ ఆలోచనలు కలిగి ఉన్నారేమో. దేవుడి మందిరానికి వస్తున్న నీవు, దేవుడి మందిరానికి వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబం పట్ల ప్రేమ కలిగి, అన్నదమ్ముల పట్ల, భార్యాభర్తల పట్ల, ఆ యొక్క అక్క చెల్లెల పట్ల, తోబుట్ల పట్ల, ఒకవేళ అనేక రకాలుగా అసమాధానముతో ఉన్నావేమో, ఇదిగో పరిశుద్ధాత్మ పొందుకున్నానని చెప్పి ఒకవేళ మందిరంలో ఉంటూ నేను మందిరానికి వెళ్తూ ఒకవేళ నేను ఆత్మ పొందుకున్నాను అని ఒకవేళ అనుకుంటున్నావేమో, అది దుష్ట ఆత్మ. కోసి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొత్తం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అక్కడ మొదటి వచనం చదువుకున్నట్లయితే, 1, యేసేపుకి బాధ కలిగించినప్పుడు కూడా సహించాడు, వారిని ప్రేమించాడు, వారిని ఆదరించాడు, వారికి ధాన్యం ఇవ్వడమే కాకుండా తన కుటుంబం అంతటి కూడా తన యొక్క ఆస్థానంలో పెట్టుకున్నట్లుగా దేవుడి నామానికి మహిమ కలుగునుగాక లేఖనాల్లో మనం చూస్తున్నాం. 1, నీవు ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉండగి గల కారణం గుర్తు ఏంటంటే ప్రేమ కలిగి ఉంటావు. అలాగే లైఫ్ ఒకరిని చూస్తున్నా, నీవు అనేకులను చూస్తూ ఉండొచ్చేమో, భాషలో మాట్లాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఎగురుతున్నారు, ఇంకా వారిలో పరిశుద్ధాత్మ మనం ఎలాగే కనిపెట్టేది, అతని ప్రవర్తన చూస్తేనే మంచిగా లేదు అని ఒకవేళ తికమక అయిపోయి ఒకవేళ పరిశుద్ధాత్మ చెప్పి ఒకవేళ మోసగించబడుతున్నావేమో, 1, పరిశుద్ధాత్మ ఉన్నవారు గుర్తు 1 ప్రేమ కలిగి ఉంటారు, 2వదిగా వారి మాటల్లో పరిశుద్ధత, వారి చూపుల్లో పరిశుద్ధత, వారి ఆలోచనల్లో పరిశుద్ధత కలిగి వారు జీవిస్తారు. యేసేపు మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం, అతడు తన ఇంటి మీదను, తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటికి ఆశీర్వదించెను. ఈ యొక్క అన్నదమ్ములు గోతిలో పడవేసేసి ఆ యొక్క రాజుగారికి ఐగుప్తు ఉన్నవారికి అమ్మేసినప్పుడు ఆ యొక్క యోసేపు అడుగు పెట్టిన ప్రాంతము దీవించబడింది. అలాగే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వ్యక్తి నీ గృహంలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ పొందుకునండి మా వ్యక్తి నీ యొక్క పని వ్యాపారంలో పనిచేస్తున్నట్లయితే, నీతో కలిసి తిరుగుతున్నట్లయితే, నీవు ఆత్మతో సావాసము చేసినట్లయితే నిత్యముగా నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న చోట సమాధానం కలిగి ఉంటారు, సమాధానం వారికి కలిగి ఉంటారు. ఇక్కడ యోసేపు మనం చూసినట్లయితే ఆ యొక్క రాజుగారు ఉన్న గృహం అంతా కూడా దీవించబడింది. దీవించబడిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత ఆ రాజుగారు యోసేపు చేతికి తన రాజ్యం మొత్తము అప్పచెప్పాడు, అధికారము సమృద్ధిగా ఇచ్చేసాడు. ఇంకా యోసేపు అనుకోవచ్చు, ఇంకా నాకేంట్లే, ఈ రాజ్యం అంతా నా చేతిలో ఉంది కదా, నేను ఏమి చేసినా, ఎలా మాట్లాడినా, ఎలాగ ప్రవర్తించినా నన్ను ఎవడు పట్టించుకుంటాడు, ఎవడికి తెలియదు కదా అని అనుకోలేదు. కానీ తన రాజుగారు భార్య మీద పడి నన్ను పాపం చేయనాతో వ్యభిచరించు అని చెప్పి మీద పడుతున్నప్పుడు కూడా, తప్పు తప్పు, యజమానుడు నన్ను నాకు ఈ సమస్తం అంతరం మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం లేదని చెప్పి తనని అక్కడి నుంచి వదిలించుకొని పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. 2వదిగా నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నావు అనడానికి గుర్తు ఏంటంటే, 2వది పరిశుద్ధంగా జీవిస్తావు. నోటి మాటల్లో, ఆలోచనలో, ప్రవర్తనలో, అనేక విషయములలో నీవు ఆ యొక్క దేవుడికి నమ్మకముగా, పరిశుద్ధముగా నీ ప్రవర్తన అంతటి కూడా సరిచేసుకుని పరిశుద్ధముగా జీవించేవాడుగా ఉంటావు. 2వదిగా ప్రియ సంగమా, ఇదిగో 2వదిగా పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఎలా ఉంటారని చూసినట్లయితే, వారు పరిశుద్ధాత్మ కలిగి ఉంటారు.
బా అబద్ధాలు మాట్లాడుతూ బూతు మాటలు మాట్లాడుతూ దురాశ కలిగి వ్యభిచార పాపంలో తిరుగుతూ ఇంకా వాళ్ళు ఆత్మ పొందుకున్నారు వాళ్ళు భాషలు మాట్లాడుతున్న ప్రవచనాలు చెప్తున్నారంటే ఇప్పుడుగైనా జాగ్రత్త పడు సంగమా, అంచు దినాలలో ఉన్నాం. మోసకరమైన ఆత్మలేవో, దేవుడు నీకు వివేచన ఆత్మ ఇచ్చాడు, గ్రహించే ఆత్మ ఆయన అనుగ్రహించాడు నీకు. ఆదాము అవ్వలు కూడా గ్రహించలేకపోయారు, అయ్యో మనం చేస్తుంది కరెక్టా కాదా అని గ్రహించలేకపోయారు వారు. దేవునామానికి మహిమ కలనుగాక. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి రెండవది పరిశుద్ధముగా అతను జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవది కనుక మనం చూసినట్లయితే వారు ఆత్మ ఫలములు కలిగి ఉంటారు. గల్తీ రాసిన పత్రిక 5:22 నుంచి అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ కలిగి ఉంటారు, రెండవది వారు సంతోషము కలిగి ఉంటారు. క్రైస్తవులో ముందు కొనసాగుతున్నప్పుడు యేసేపు జీవితము ఆ యొక్క గృహంలో ఉన్నప్పుడు చాలా భయంకరమైన బాధకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఏబు జీవితం కూడా చాలా బాధల్లోకి వెళ్ళిపోయింది. ఆ బాధల్లో, ఆ కన్నీరులో, ఆ నిట్టూర్పులో, ఆ వేదనలో, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో అన్ని విషయాల్లో కూడా ఏబు సంతోషంగా జీవించాడు. ఆ యొక్క ఏసేపు కూడా ఆ చెరస్థలలో అక్కడున్న ప్రాంతంలో కూడా సంతోషంగా జీవించాడు. అలాగే బాధలలో అనేక కుటుంబాలు ఒకవేళ సతమతమైపోతున్నాయేమో, అలాంటి వారి తారసపడుతున్నారేమో, ఆ కన్నీరులో ఆ వేదనలో మగ్గిపోతూ ఒకవేళ అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పి సంతోషపడకుండా దుఃఖిస్తూ నీ ముందు నిలబడ్డారేమో, సహాయం కొరకు నీ ముందు నిలబడ్డారేమో. ఆత్మ ఫలము కలిగిన వారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటారు, అది ప్రేమ అనే ఆత్మ ఫలం కలిగిన వారు. రెండవది బాధలో కూడా సంతోషం కలిగి జీవించేవారు. మూడవదిగా సమాధానం కలిగి సేవకునితో సమాధానం, సంఘాలలో ఒకరితో ఒకరు సమాధానము. ఒక గృహగూడికి పెడితే వాళ్ళకి మాకు పడదండి, వాళ్ళ గృహగూడికి మేము రామండి, వాళ్ళకి మాకు పడదండి. ఒక గృహంలో సంఘం పెడితే వాళ్ళకి మాకు పడదండి, మేము అక్కడ రామండి, మీరు వేరు చోటు పెట్టి సంఘం పెడితే వస్తాం. అసమాధానం పరిస్థితులు ఒకవేళ ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తూ కూడా ఒకవేళ మోసపోతున్నామేమో. మూడవదిగా సమాధానం అనే ఆత్మఫలం వారికి కలిగి ఉంటారు. నాలుగవదిగా దీర్ఘశాంతం కలిగి ఉంటారు. కోపము, కోపతాపాలు, కొంతమంది మాట్లాడితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, హల్లెలూయా, విశ్వాసము, విశ్వాసము కలిగి జీవించే వారుగా ఉండాలి. విశ్వాసయుత ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అన్న మాట ప్రకారము యేసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే ఇదిగో దేవుడు నాకు కళ చూపించాడు. ఏంటయ్యా కళ్ళంటే? ఆ యొక్క పనులన్నీ కూడా, ఆ యొక్క అన్న పనులన్నీ కూడా నాకు చుట్టుకుని ఉన్నాయంటే ఒక రోజున నా దగ్గరికి వారు ఖచ్చితంగా వస్తారు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆయన అన్యాయస్తుడు కాదు, నాకు మేలు కలిగించే దేవుడు, ఈ చెరలోంచి విడిపించే దేవుడు, ఈ యొక్క బాధలోంచి స్వస్థపరిచే దేవుడు అని ఏసేపు ఆ చెప్పబడిన వాగ్దానము, చూపించిన వాగ్దానము విశ్వాసముతో పట్టుకున్నాడంట. ఆ వాగ్దానం చేత పట్టుకున్నప్పుడు అన్నంలో గోతుల్లో పడేసినా బాధపడలా. తన ద్వారా మేలు పొందుకున్న పానదాయకులే, తన గురించి మంచి చెప్పకుండా ఏమి మాట్లాడకుండా ఉన్నప్పుడు కూడా ఏసేపు బాధపడలా. అంతేకాకుండా ఆ యొక్క చెరస ఏసేపు ద్వారా దీవించబడిన ఆ రాజు, ఏసేపు ద్వారా ఆశీర్వదింపబడిన ఆ రాజు ఒకనొక రోజున తన భార్య మాట విని కూడా అతని చెరసాలలో పెట్టి వేసినప్పుడు కూడా ఏసేపు బాధపడలేదు. కాదు, ఒకటే తన యొక్క సంతోషం ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, ఇదిగో వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు అది వాగ్దానము చేసిన దేవుడు. నీకు వచ్చిన దర్శనమే కావచ్చు, నీకు వచ్చిన కలే కావచ్చు, ఆయన చేసిన వాగ్దానమే కావచ్చు. ఏదైతే ఆత్మ ఫలము కలిగిన నీవు, విశ్వాసమైన ఆత్మఫలము కలిగినటువంటి నీవు ఏసేపు వలె నిలబడినట్లయితే, ఏసేపుని దీవించినట్లుగా దేవుడు నిన్ను లేవనెత్తేవాడిగా ఉన్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ పొందుకున్నారు అనడానికి గుర్తు విశ్వాసము కలిగి వారు ఉంటారు.
విశ్వాసం కోల్పోయారు శిష్యులు. యేసు ప్రభువారు ఆ దోణిలోనే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు, నీవు నా సంఘమును కడతావు, తాబుసే అధికారం నీకు అనుగ్రహించాను, నీవు నా యొక్క గొర్రెల మేపు అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు కూడా, అంత బలమైన మాట చెప్పినప్పుడు కూడా, ఒక రోజున వచ్చిన బాధను బట్టి, ఒక వచ్చిన కష్టాన్ని బట్టి, తనకు వచ్చిన మరణకరమైన పరిస్థితిని బట్టి ఆ పేతురు ఏమైపోయాడంటే తొలగిపోయాడు. మరలా పరిశుద్ధాత్మ అతను పొందుకున్న తర్వాత, నా నామున మీరు నేమి అడిగినను మీకు చేస్తానని వాగ్దానం చేత పట్టుకొని ఆ యొక్క శిష్యులు ముందుకి బయలుదేరినప్పుడు కుంటివారు బాగుపడ్డారు. హల్లెలూయా. చనిపోయిన వారు లేపబడ్డారు. హల్లెలూయా. అనేక సంఘాలు ఒక్క మాట ద్వారా 3,000 మంది రక్షింపబడటం, ఒక్క మాట ద్వారా 5,000 మంది రక్షణలోకి నడిపించబడటం. దేవుని నామానికి మహిమ కలను గాక. మూడవదిగా, నీవు ఆత్మ ఫలము కలిగి ఉన్న వారిలో పరిశుద్ధాత్మ వారు కలిగి ఉంటారు. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినట్లయితే, వారు అందరితో కలిసి ఐక్యత కలిగి జీవిస్తారంట. ఎఫెసీ పత్రిక 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారే, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్యముకతోనూ నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. నాలుగవదిగా చూసినట్లయితే, ఆయన ఐక్యత కలిగి జీవించాలంటున్నాడు. ఈ యేసేపు జీవితం కూడా మనం చూసుకున్నట్లయితే, అన్నదమ్ములు ఒకరినొకరు బాధ పెట్టారు, హింసించారు, తండ్రి కూడా అవమానకరంగా మాట్లాడారు, ఆ చెరసాల నాయకులు కూడా అతన్ని ఇబ్బంది పెట్టారు, ఆ యొక్క రాజు కూడా అతన్ని ఇబ్బంది పెట్టాడు. ఒకనొక రోజున అన్నదమ్ములు తన తండ్రి యేసేపు దగ్గరికి వచ్చినప్పుడు తన కుటుంబంలో చేర్చుకొని ఐక్యతతో కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. ఆదికాండము 45:5 యేసేపు నా దగ్గర రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యేసేపును నేనే అయినాను. నేను ఇక్కడ వచ్చుటకు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఈ యొక్క అన్నదమ్ములు అందరూ కూడా వచ్చినప్పుడు వారి ఐక్యతతో వారితో మాట్లాడుతున్నాడు. తండ్రి గారు కూడా తీసుకురండి ఇక్కడికి అని వారి కుటుంబంతో కలిసి. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. ఐక్యతను కలిగి అతను ఏసేపు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా, పరిశుద్ధాత్మ నీవు పొందుకున్నావు అనడానికి గుర్తు ఏంటి అయ్యా అంటే, నీవు సంఘంలో ఐక్యత కలిగి ఉంటావు, దేవుని సహవాసంలో ఐక్యత కలిగి ఉంటావు, ప్రార్థనలో ఐక్యత కలిగి ఉంటావు, ఐక్యత కలిగి సంఘాల్లో నువ్వు దేవుని పని చేసేవారిగా ఉంటావు, ఐక్యత కలిగి కుటుంబాన్ని కట్టుకునేవారిగా ఉంటావు, సాత్వికముతోనూ ఒకరినొకరు సహించుకొనుచు, పౌలుగా చెప్పిన రీతిగా ఐక్యత కలిగి ఆత్మ చేత మీరు బంధింపబడిన వారే. ఎఫెసీ పత్రిక 4:1 ఐదవదిగా, వారికి క్షమించేటువంటి హృదయము కలిగి ఉంటారంట. హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యో నేను వాడిని క్షమించలేనండి, ఎవరైనా క్షమిస్తాను కానీ వాడిని మాత్రం నేను క్షమించను, అతను మాత్రం నేను క్షమించను. ఆదికాండము 37:34 ఆదికాండము 37:24 అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడవేశారు. యేసేపుని ఆ కలభావం చెప్పినప్పుడు, ఇది వీడి వల్ల జరుగుతుందా? యేసేపు అన్నదమ్ములను ప్రేమించి వారికి ఆహారము తీసుకుని వెళ్తున్నాడు. అన్నలు కష్టపడిపోతున్నారు, ఎంతో వారు పనిచేస్తున్నారు అని ఒక ప్రేమ కలిగి వారి మీద వారిని ఆహారం తీసుకెళ్తా ఉంటుంటే, ఈ కలభావం చెప్పిన వాడు వస్తున్నాడు కదా, ఇప్పుడు వీడిని కానీ గుంటలో పడవేసేస్తే వీడి కళ ఏమైపోతుందని చెప్పి అన్నప్పుడు, ఆ గోతులో పడవేసినప్పుడు ఒకనొక రోజున అన్నదమ్ములు తల్లిదండ్రులు అక్కడ వచ్చినప్పుడు వారిని క్షమించి వారిని చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఐదవదిగా, పరిశుద్ధాత్మ నీవు పొందుకున్నావంటే క్షమించేవాడుగా ఉంటావు.
అనేక ఆత్మను బట్టి మోసపోతున్నామేమో, ఏ ఆత్మ పరిశుద్ధాత్మని ఒకవేళ మోసపోతున్నామేమో. ఒకటి పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఎలా ఉంటారని చూసినట్టు వారు ప్రేమ కలిగి ఉంటారు. రెండవది పరిశుద్ధమైన జీవితము జీవించే వారిగా ఉంటారు. మూడవదిగా వారు ఆత్మ ఫలములు విశ్వాసము ప్రేమ శాంతి సమాధానము దయాలత్వము ఆశా నిగ్రహము. నాలుగవదిగా ఐక్యత కలిగి అన్ని విషయాలలో ఐక్యత కలిగి వారు ఉంటారు. ఐదవదిగా క్షమించే విషయంలో కూడా వారిని ఎదుటివారు కీడు చేసినప్పుడు కూడా ఎదుటివారు బాధ పెట్టినప్పుడు కూడా వారిని క్షమించే వారుగా ఉంటారు. కనుక ఈ యొక్క ఐదు లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి. దేవుని తర్వాత నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు. దేవుని మహాగురువుని బట్టి ఈ ఐదు సూచనలను బట్టి నీవు ఎదుటివారిలో ఏ ఆత్మ పని చేస్తుందో అని నువ్వు తెలుసుకునేవాడుగా ఉండాలి. భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ లేదని, చప్పట్లు కొట్టబోతే డ్రమ్ము కొట్టినప్పుడు ఆ యొక్క ఉద్రేకంతో చప్పట్లు కొట్టబోతే అతను పరిశుద్ధాత్మ రాదని చెప్పి ఒకవేళ అంచనా వేస్తున్నామేమో, పరిశుద్ధాత్మ లేదని చెప్పి ఒకవేళ వారు అంచనా వేస్తున్నామేమో, అది పరిశుద్ధాత్మను దూషించేవాడుగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దూషించిన వాడికి ఇహమందే కానీ పరమందే కానీ వారి క్షమాపణ లేదే. కనుక పరిశుద్ధాత్మ కలిగిన వారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, ఇలాంటి గుర్తులు కలిగి ఉంటారు. వారిని నువ్వు గమనించి గ్రహించి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందు కొనసాగినట్లయితే దేవుని ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరిచేవాడిగా ఉన్నాడు. ఏసేపులో ఈ కలిగిన ఈ ఐదు లక్షణాలను బట్టి రాజు ఒకనొక స్థితిలో ఒక ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. అనేకులు దీవెనికరంగా ఆశీర్వదకరంగా అతను నిలబెట్టాడు. అలాగే నువ్వు పరిశుద్ధాత్మ ఈ యొక్క లక్షణాలు కలిగి నువ్వు జీవించినట్లయితే నిన్ను కూడా ఒకనొక సమయంలో ఏసేపుకి ఉన్న జీవితాన్ని బట్టి ఆ జీవితాన్ని అన్వయించుకుంటూ నీ హృదయంలో నువ్వు ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగినట్లయితే, ఏసేపు జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, ఏసేపుని దీవించిన దేవుడు ఏసేపుని ఆశీర్వదించిన దేవుడు నీకు బాధ కలిగిన దేశమందు నిన్ను ఆశీర్వదించినట్లుగా ఏసేపుని ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అట్టి వారిని దయా కృపా కనికరం వాత్సల్యత మీకు తోడే ఉండి నడిపించి ఆశీర్వదించి వర్ధలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కృపా నీ కనికరం తక్కువ చేయదు. నిజమే నాయన, ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటున్నారు నాయన. అయా, నీ ఆత్మ కలిగిన వారు ఈ రోజున ఎలాంటి సూచనలు కలిగి ఉంటారో, ఎలాంటి గుర్తులు కలిగి ఉంటారో నీవు మాట్లాడావు నాయన. అయా, తని అంచి దినాలలో ఉన్నాము నాయన. అయా, ఏది పరిశుద్ధాత్మో, అయా తని ఏది మోసగించో ఆత్మో, అయా ప్రభా, అయా తని బిడ్డలున్నదని ఈ రోజున తెలియపరచడానికి నువ్వు కృప చూపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. స్తోత్రములు నా తండ్రి. సహాయము దయచేయండి. వీటమైన మాటలు వారి హృదయంలో ఫలించి నీరుగట్టి ఫలించేట్లుగా సహాయము చేయండి. ఈ యొక్క గుర్తులు అయాదని వారు గమనించుకుని వారి హృదయంలో పెట్టుకుని ప్రభా, నిజమైన ఆత్మలేవో వారు గమనించుకుని ముందు కొనసాగేవారిగా, భక్తి జీవితాన్ని కొనసాగేవారిగా ఉన్నట్లుగా సహాయము చేసి నీ నామమునికే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధారణుడైన జీవము కలిగిన నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకున్నామని నమ్ముచు. అలాగే నా తండ్రి, ఈ యొక్క లైఫ్ గ్రాండ్ని నా తండ్రి స్పాన్సర్ చేసినటువంటి అయా ఈ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. లైఫ్ గ్రాండ్ తండ్రి స్పాన్సర్ చేసిన ఈ బిడ్డ జీవితాల్లో నా తండ్రి అయా వారు నూరెట్ల ప్రతిఫలము వారికి అనుగ్రహించమని, ఇంకా అనేకులు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచమని నీ నామానికి మయం తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి గల నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచు నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.